హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ బ్లాగ్స్. ఈరోజు మేము ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అవుతున్నాం అన్నమాట. అందుకని ఈ శారీ కట్టుకుందామని తీసాను బీరువాలోంచి. చాలా సంవత్సరాలు అయింది, ఇది తీసుకొని ఒక 5-6 సంవత్సరాలు అయిపోతుందేమో. చక్కగా హాఫ్ వైట్ వచ్చేసి దీనికి బేబీ పింక్ కలర్ బార్డర్ అండి. చూసారు కదా, ఫాల్ కూడా ఏమాత్రం పాడవలేదు, కొత్త దానిలాగా అలాగే ఉండిందన్నమాట. అంటే నేను కొంచెం నీట్గా వాష్ చేసేసి పెట్టుకుంటా అన్నమాట. దీనికి టాజల్స్ అయితే మొత్తం కూడా చాలా నిండుగా ఒక 2.5-3 రీల్స్ వరకు పెట్టి కుట్టేసుకున్నాను అన్నమాట. మన ఛానల్లో అయితే ఉంది, చూడొచ్చు, మీరు ప్లేలిస్ట్లో పెట్టాను. అలాగే బ్యాంగిల్స్ వచ్చి ఇలా పేరప్ చేసుకోవాలనుకుంటున్నా. బ్యాంగిల్స్ మ్యాచ్ కాకపోయినా కొంచెం డార్కిష్ అయినా సరే వెల్వెట్ బ్యాంగిల్స్ లుక్ బాగుంటాయని వేసుకున్నా అనమాట. సో సింపుల్గా ఇలా రెడీ అయిపోయి ఫంక్షన్కి అయితే బయలుదేరాము. మేమున్న ఏరియా నుండి సికింద్రాబాద్ అవతల ఫంక్షన్కి అంటే దాదాపు ఒక 35 కిలోమీటర్స్ వరకు వస్తుందన్నమాట. మామూలుగా వేరే ఊర్లలో హైవే మీద జర్నీ చేసేది పెద్ద ఇబ్బంది అనిపించదు, కానీ సిటీలో ట్రాఫిక్ అయితే అసలు చెప్పలేం కదా. అందుకని కొంచెం మెల్లగానే బయలుదేరామన్నమాట. ఇంకా ట్రాఫిక్లోనే సగం జర్నీ అయిపోతుంది. ఇంకా మొత్తానికి అయితే వచ్చేసామండి. మా రిలేటివ్స్ అన్నమాట, కొత్త ఇల్లు, అలాగే గృహప్రవేశము, కళ్యాణము, వ్రతము అవన్నీ కూడా చేయించుకున్నారు. నాకైతే కిచెన్ కలర్ బాగుంది అనిపించింది. అలాగే అంతా కూడా ఒకసారి ఇల్లు అది చూసేసి అయితే కింద సెల్లార్లో ఫంక్షన్ అనేది అరేంజ్ చేశారనమాట. వాళ్ళకి రీసెంట్గా బాబు పుట్టాడనమాట, అయితే బాబుకు కూడా ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ అన్నీ కలిసి పెట్టేసుకున్నారనమాట ఒకేసారి. ఇంకా మేమైతే అటెండ్ అయిపోయినాము. మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఫోటో అయితే దిగేస్తున్నాం అనమాట. ఇక్కడ ఇంతకుముందే ఆ బాబు ఏడ్చాడు, అంటే కొంచెం ఆ డ్రెస్సెస్ వాళ్ళకి అంత కంఫర్ట్గా ఉండవు కదా, కొంచెం సాఫ్ట్ క్లాతింగ్ అలాంటివి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఫంక్షన్ అయిన వాళ్ళ సిస్టర్ అనమాట తను. తను నేను సేమ్ ఏజ్, చిన్నప్పుడు సేమ్ కలర్ డ్రెస్సెస్ అలా వేసుకునే వాళ్ళని గుర్తుగా ఉంటుందని ఒక పిక్ తీసుకున్నాం అలాగా. ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి లంచ్ చేసేసి. రిటర్న్ అయ్యే దారిలో నాకు ఇవి కనబడ్డాయి. కనబడ్డాయంటే చాలు, ఇంక నేను ఆగిపోతా అనమాట, నాకు బొమ్మలిప్పించండి అంటూ నేను దిగింది. అయితే యాక్చువల్గా ఈ పాట్స్ తీసుకుందామనండి, మిల్లెట్స్ అవి వండుకోవడానికి. అయితే మా వారు ఏమన్నారంటే ఇవి టెరాకోట్ అవి, ఇవి కాకుండా మనవి వేరే మట్టి పాత్రలు ఉంటాయి అవి తీసుకోవాలి, ఇవి కాదు అన్నారు. అయితే అతను చెప్పడం కూడా కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నాడు అనిపించింది. మొత్తానికి బేరం ఆడిన తర్వాత మా వారు అలా అనేసరికి ఇంక అక్కడ పెట్టేశాను. కానీ నాకు అలా టైంపాస్ చేసి రావడం నచ్చదు, పాపం వాళ్ళు ఎంతో టైం స్పెండ్ చేసి మనకు అన్ని చూపిస్తూ ఉంటారు కదా. అందుకని ఇంకేదో ఒకటైతే తెచ్చుకున్నాను, చూపిస్తాను తర్వాత. ఇదిగోండి, పిల్లలు వచ్చే టైం అయింది కదా, వాళ్ళు వచ్చేకంటే ఒక 1/2 అవర్ ముందైతే మేము ఇంటికి చేరుకున్నాము. రాగానే ఇంకా పిండి ఉండిందనమాట, కొంచెం ఇడ్లీ పిండి, దాంట్లోనే కొంచెం వేరే మైదా పిండి, కొంచెం వంట సోడ, ఆనియన్స్ అవి ఇవి యాడ్ చేసేసి ఇక్కడ పునుగులు అయితే వేసేస్తున్నాను. సింపుల్గా అయిపోతుంది. ఇంకా వీళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇంకా కొంచెం ఇప్పటి నుంచి డీప్ ఫ్రై ఐటమ్స్ అనేవి తగ్గిస్తూ రావాలి, ఎందుకంటే మనకి సమ్మర్ స్టార్ట్ అయిందంటే దాహం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి డీప్ ఫ్రై ఐటమ్స్ అనేది కాస్త తగ్గించాల్సి వస్తుంది. అందుకని ఇంక ఇప్పుడైతే తిననీళ్ళే అన్నట్టుగా వేస్తూ ఉన్నా. అలాగే ఈవినింగ్ కదా, అటువైపున టీ కూడా పెట్టేశానండి. ఇంకా టీ తాగిన తర్వాత నేను అక్కడ ఏం షాపింగ్ చేశాను అనేది చూపిస్తున్నాను మీకు. అయితే ఒక 2 పాట్స్ టైప్, అంటే మనం మొక్కలు అవి పెట్టుకోవచ్చు కదా, అలాంటివి తీసుకున్నాను అనమాట. చిన్ని పాట్స్ ఇవి 2 కూడా. ఇవి సిరమిక్ అండి, సిరమిక్లో మనకి వైట్ కలర్ షేడ్ అనమాట ఇది. దీనిపైన డిజైన్ ప్రింటెడ్ అనేది చాలా బాగుండింది. ఇదంతా కూడా మొత్తం చాలా వెయిట్తో ఉంటుంది కదా, ఇంకా మనకి సిరమిక్ అంటే లైట్ వెయిట్ అనేది ఏమి ఉండదు. మనం ఏవైనా ఇప్పుడు దీనికి లోపల హోల్ కూడా పెద్దదిగానే ఇస్తారు, కానీ మనం ఏదైనా పెట్టినా కూడా మొక్క లాంటిది ఇందులో మట్టి వేసి అడుగున మళ్ళీ ఒక ప్లేట్ పెట్టవలసి వస్తుంది. అలా కాకుండా మన దగ్గర ఏవైనా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి హోల్ చేసేసి చక్కగా మొక్క అందులో మట్టి అన్నీ వేసి పెట్టుకొని దాన్ని మనం ఇందులో పెట్టుకోవచ్చు అన్నమాట. ఇటు పాటు పాడవద్దు. మనం ఒకవేళ మొక్కలకి ఏదైనా వాటరింగ్ అది చేయాలన్నా మనం అందులో పెట్టిన మొక్కను మాత్రం బయటకు తీసి వాటరింగ్ అయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటే బాగుంటుంది.
అలాగే ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట దానికంటే కూడా. దీనిపైన వచ్చిన ట్యూలిప్ ఫ్లవర్స్ బాగున్నాయండి, కలర్ కాంబినేషన్. ఇది కొంచెం పెద్దదిగా ఉంది, కొంచెం విడత కూడా బాగుండింది అనమాట. సో ప్రైజ్ అయితే మనకి ఇప్పుడు నేను పట్టుకున్న పెద్దది అయితే 250 చెప్పాడు, ఆ చిన్నది వచ్చేసి 150 అలా చెప్పాడనమాట. అసలు తగ్గించట్లేదు, ఇంకా మొత్తానికైతే తీసేసుకున్నాము. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. నా దగ్గర ఇంకా ఉంటాయి కదా ఏదో ఒకటి ఇండోర్ ప్లాంట్, అట్లా వేరే చిన్న పాట్లో యాడ్ చేసేసి పెట్టుకుంటే వైట్ అనేది మనకు ఎక్కడైనా సెట్ అయిపోతుంది కదా, అందుకని ఒక రెండు తీసుకున్నాను. రెండు కలిపి నేను 200 అడిగాను, అయితే అతను లేదు 300 అలా వస్తుంది అన్నాడు. లాస్ట్కి ఇంకా 250 ఏమో ఇచ్చాడు అనుకుంటా. యాక్చువల్గా ఇవి మేమున్న ఏరియాలో కూడా దొరుకుతాయి, కానీ ఇంకా వస్తూ చూసాం కదా అని తీసేసుకున్నాను అనమాట. బాగున్నాయి అనిపించింది. ఇంకా టీ అది అయిన తర్వాత ఇంకా ఈవినింగ్ దీపం అయితే ఏం పెట్టట్లేదు, ఎందుకంటే నాన్ వెజ్ తినేసి వచ్చామన్నమాట అక్కడ. అందుకని ఇక్కడ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గిన్నెలో హాట్ వాటర్ అంటే వేడి చేశాను, టీ తాగుతూ ఈ క్యాలీఫ్లవర్ అంతా ఒలిచేసానండి. ఆ హాట్ వాటర్లో కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసేసి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ అందులో వేసేసుకున్నా. ఇవేమో పచ్చి బఠానీ ఒలిచి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో, కూలింగ్ పోవాలి అన్నట్టుగా ఇలా వాటర్లో వేసి పక్కన పెట్టేశా. ఈలోగా కొంచెం ఆనియన్స్ అవి కట్ చేసుకోవడం అలాంటివి చేశాను. నైట్ టైం డిన్నర్లోకి ఇలాంటి కర్రీస్ చాలా బాగుంటాయి, అలాగే మనకి లంచ్ బాక్స్ ప్లెయిన్ బిర్యానీస్ చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను, అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసి ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. కొంచెం అలా అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ మనం కామన్గా వేసుకునే తాలింపులే. అయితే ఇందులో నేను జీలకర్ర మెంతుల పొడి వేసుకోలేదండి, ఇలాంటి కర్రీస్కి బాగుండదు. అలాగే ఇంకా కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత కలుపుకొని అందులో క్యాలీఫ్లవర్ ముక్కలు వాటర్ తీసేసి అలాగే బఠానీ కూడా వేసుకొని కొంచెం అలా కుక్ చేసుకుంటున్నాను. మనం ఒకసారి మూత పెట్టి ఉడికిస్తే ఆ దమ్కి మంచిగా కుక్ అయిపోతాయన్నమాట. అటువైపున ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు టమాటాలు కడిగి కట్ చేసుకుంటున్నా. దీన్ని పేస్ట్ కింద చేసేసుకొని కర్రీలో వేసుకుంటే కూర అనేది చాలా బాగుంటుంది. అందులో ఒక 4-5 జీడిపప్పు పలుకులు, అలాగే ఇవి వచ్చేసి పుచ్చకాయ గింజలు, అవి ఒక 2 స్పూన్ల వరకు అలా తీసుకొని ఇదే మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నా. ఇవేంటంటే మనకు హెల్త్కి మంచిది, అలాగే మనకు కర్రీ కూడా చాలా చిక్కగా గ్రేవీగా భలే వస్తుందన్నమాట. దాన్ని అలా గ్రైండ్ చేసుకొని తర్వాత ఈ ముక్కలు ఇంతవరకు ఉడికాయనే చూస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు టైం ఇంకా లేదు, ఇంకా ఫాస్ట్గా కావాలి అనుకుంటే క్యాలీఫ్లవర్ ముక్కల్ని అలాగే ఉడికించిన తర్వాత కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా అందులో తగినంత ఉప్పు కారము వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ మొత్తం కూడా ఇందులోకి వేసి కలిపేసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం గ్రేవీ కావాలి కాబట్టి మిక్సీ పట్టుకున్న జార్ ఉంటుంది కదా, అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇవి కాస్త ఉడికి దగ్గరికి మనకు గ్రేవీ చిక్కగా ఉండాలి కాబట్టి మనం ఎంతమంది మెంబర్స్మో దానికి తగ్గట్టుగా ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. అలానే మరీ లూజ్గా ఉన్నా బాగుండదు. ఇప్పుడు ఇదంతా ఈ ముక్కలకి ఉప్పు కారం అది చక్కగా గ్రేవీ అంతా పట్టేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికి ఇంకా ఇలా దగ్గరికి అవుతుంది అనే మూమెంట్లో మనం లాస్ట్లో కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్స్ అంటే ఇది అది అని చెప్పలేము. జీరా రైస్ కానీ, ప్లెయిన్ రైస్, ఘీ రైస్, అలాగే ప్లెయిన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, చపాతి, రొట్టెలు, పూరి, దేనికైనా బాగుంటుంది. క్యాలీఫ్లవర్ అంటే ఇంకా తెలుసు కదా చాలా చాలా హెల్దీ. ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయిపోయింది కదా, ఇటువైపున జొన్న రొట్టెలు కూడా చేసేస్తున్నాను. జొన్న రొట్టెలు అంటే ఇంకా అందరికీ కూడా ఇంకా అదే అనమాట. ఇంకా నేను ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చానంటే డిన్నర్ తిననండి, నాకేంటో ఇంకా కడుపు నిండిపోయినట్టుగా ఒక రకంగా అనిపిస్తుంది. ఇంకా టీ వరకు చాలా అనిపించింది, నైట్ మజ్జిగ దాగి పడుకుంటాను. ఇదిగోండి ఇంకా అందరికీ ఇక్కడ జొన్న రొట్టెలు అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా జొన్న రొట్టెలు అయితే చాలాసార్లు చూపించాను కదా, ఇలా చక్కగా పొంగుతూ బాగా వస్తాయి. కొంచెం వేడి నీళ్ళు అవి వేసి కలుపుకుంటే పిండి అనేది బాగా పామి మనం రొట్టెలు అనేవి కొట్టామంటే చాలు బాగా వస్తాయి అన్నమాట. ఇంకా రొట్టెలు అది చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా మనకు ఉంటాయి కదండి నైట్ క్లీనింగ్ రొటీన్స్, అవన్నీ కూడా ఇంకా ఆ పనులన్నీ చూసుకోవాలన్నమాట. మా ఇంట్లో మా పిల్లలు కూడా రొట్టెలు తినేస్తారు. ఒకప్పుడు మా చిన్నోడు కొంచెం ఆరాం చేసేది, నాకు రొట్టెలు వద్దు నాకు చపాతీనే కావాలి అని, ఇప్పుడు అలా ఏం లేదు హ్యాపీగా తినేస్తున్నాడు అన్నమాట.
సో ఇట్లా మేము ఈ క్యాలీఫ్లవర్ కర్రీతో జొన్న రొట్టెలు అనేవి యాడ్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా వంట అది అంతా అయిన తర్వాత వీళ్ళకి డిన్నర్ పెట్టేశాను. ఏంటంటే మనం వంట చేయగానే స్టవ్ని కడగకూడదు, ఎందుకంటే గ్లాస్ టాప్ స్టవ్ కదా, హీట్ ఉంటుంది. వెంటనే మనం వాటర్ వేసి తడి బట్ట పెట్టి తుడిస్తే మొత్తం అంటే గ్లాస్కి ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మనం బర్నర్స్ కూడా ఎక్కువగా మరీ వాటర్ పోయేలాగా అలా కాకుండా నేను ఎక్కువ సార్లు అయితే తుడవడానికే ట్రై చేస్తాను. నాన్ వెజ్ వండినప్పుడు మాత్రమే డీప్గా గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటాను. ఇదిగోండి, ఈవినింగ్ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మా వారు పాలు తీసుకొచ్చారు. ఇంకా లాస్ట్లో స్టవ్ అది క్లీనింగ్ అయిన తర్వాత ఒక్కసారి పాలు కూడా వేడి చేసి పెట్టేసుకుంటే ఇంక ఇక్కడితో కిచెన్ టైం అనేది అయిపోతుందన్నమాట. నేను ఫంక్షన్లో కట్టుకున్న శారీ చాలా బాగుండింది అనిపించింది. చాలా రోజుల తర్వాత అలా బీరువాలో నుంచి తీసి కట్టుకునేసరికి భలే అనిపించింది నాకు. అది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాన్జా అన్నమాట. ప్రైస్ కూడా ఒక 2000 బిలో అలా పడిందండి. ఇదండి ఇవాళ వీడియో. ఇంకా వీడియో అయితే ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవండి, బాయ్ బాయ్.